ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 30వ ఆదివారము. దీనుని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును. మొదటి పఠనము సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనం వరకు. మొదటి పఠనము సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనం వరకు. దేవునికి లంచం ఇచ్చిన అంగీకరింపడు. అన్యాయముగా అర్థించిన దానిని ప్రభువునకు అర్పింపకుము. అతడు న్యాయవంతుడు, పక్షపాతి కాడు. అతడు పేదలకు అన్యాయము చేయడు, బాధితుని మొరను అశ్రద్ధ చేయడు, అనాథని ప్రార్థనను అనాధారము చేయడు. వితంతు వేడుకోలు పెడచెవిని పెట్టడు. హృదయపూర్వకముగా తనను సేవించు వానిని ప్రభువు అంగీకరించును. అతని ప్రార్థనలు ఆకాశమునకెక్కిపోవును. దీనుని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును. మహోన్నతుని సమక్షము చేరి కాని అది ఆగదు. ప్రభువు జోక్యము చేసుకుని దీనాత్మునికి న్యాయము దయచేసి దుష్టుని శిక్షించు వరకును అది అతనిని వదలదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతి ప్రభువు నాకు ప్రసాదించును. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు తిమోతికి రాసిన రెండవ లేఖ 4వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనం వరకు. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు తిమోతికి రాసిన రెండవ లేఖ 4వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనం వరకు. నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు పందెమును ముగించి తిని విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతి ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ అనుగ్రహించును. మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవరునూ నాకు తోడు నిలువలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింపకుండునుగాక. కాని సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి ఎగుటకు అన్యజనులందరూ దానిని వినగలుగుటకు ప్రభువు నాకు తోడు నిలచి శక్తి నొసగెను. కనుక సింహపు నోటి నుండి నేను రక్షింపబడి తిని ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన దివ్య సామ్రాజ్యములోనికి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనము వరకు. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కినవారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడును, వ్యభిచారిని కాను.
ఈ సుంకరి వంటి వాడును కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు రెండు మారులు ఉపవసింతును. నా ఆదాయములు పదివ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. సుంకరి దూరముగా నిలుచుండి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్మని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి.